सारे सगा समा सपा सदा सनी ससा అలా నాతో రండి. స రి రి గ గ మ మ ప ప రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స ఇప్పుడు ఒక్క ఒక బీట్కి ఒక అక్షరం ఒక స్వరం స రి గ మ ప ద ని స ఒక్కొక్క స్వరం ఒక్కొక్క బీట్ ఒక్కొక్క నోట్ స రి గ మ ప ద ని స ఇప్పుడు ఒక బీట్కి రెండు అక్షరాలు స రి గ మ ప ద ని స స ని డ ప మ గ రి స బ్రైట్ గా పాడుకోండి ఓపెన్ యువర్ వాయిస్ స రి స రి గ మ ప ద ని స అయితే ఈ యాక్సెంట్ రావాలి స రి స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స్మూత్ స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి ఒక బీట్కి 8 అక్షరాలు సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స వాయిస్ ఓపెన్ అవుతుంది బాగా సింపుల్ ఇంటర్ చెక్ చేయాలంటారు ఆ
రెండు అక్షరాలు రెండు స్వరాలు అప్పుడు క్లోజ్ అండ్ లిప్కి రావాలి బ్రైట్ గా ఇది శంకరాభరణంలో వాయిస్ ప్యాటర్న్స్ శంకరాభరణం అంటే చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కాకల నిషాదం ఇది ఈ శంకరాభరణంలో వాయిస్ ప్రాక్టీస్ ఇది దీనిలోనే కార్డ్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి మోజెస్ గారు చూడండి నాతో రావాలి ఇవి దీనిలో ఉన్నాయి మీకు పంపిస్తాను వెంటనే పిపిటీలో మెన్షన్ చేస్తాను నోట్తో సైతం మెన్షన్ చేస్తాను ఇది ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ సగపాడు నాతో సగ ప నెక్స్ట్ రే మాదా రే మాదా శామ్యుల్ గారు బాగా ఈ ప్యాటర్న్ బాగా ప్రాక్టీస్ చేయండి సగ ప సి రే మాదా డి ఎఫ్ ఏ గపని జీబి మదసా ఎఫ్ఏసి ఫైల్ పనిరే జీబి డి ఫైల్ దసగా వాయిస్ ఓపెన్ చేయాలి పైకి తీసుకెళ్తున్నా దసగా ఏ సి ఫైవ్ డి ఫైవ్ ఇది ఫైనల్ గా ఎవరంటారు అది మా అది ఎఫ్ ఫైవ్ అది మనకి ఫైనల్ గా తార స్థాయిలో ఎఫ్ ఫైవ్ అన్నది చాలా వరకు ప్రాక్టీస్ చేయొచ్చు రావాలేదు నోట్ పైన ఇంకా అది మీ మీ విద్వత్ పైకి వెళ్ళాలంటే అక్కడ వరకు సో అసెండింగ్ ఆర్డర్ లో సగ ప సగ ప అమ్మా తనుజమ్మ ఓకే సంజయ్ గారు రేచల్ గారు అందరు ఈ ప్రాక్టీస్ వచ్చిందా మీరు ఇంకా వాయిస్ అమ్మా రుతమ్ గారు సగ ప భోజేసుకురానండి గపని మదసా పనిరి పనిరీ
ఇప్పుడు చూడండి దసగా ఎవరన్నారు దసగా నెక్స్ట్ మీరి అన్నారా ఇప్పుడు డిసెండింగ్ అక్కడ నుండి రావాలి మళ్ళీ మారి గాసాదీ పగ దామరి దామరి పగస మరి అంకుల్ మ్యూట్ లోకి వెళ్ళారు రే మే పా పలికిందా రే మే పా ఇది రేంజ్ ఇది పర్ఫెక్ట్ గా వచ్చిందా మీరు ప్రొఫెషనల్ సింగర్స్ శంకరాభరణంలో సో ఇది ఎలా పాడతాం సగ పరి మాదగ పరి అలా రావాలి మాద స పరి రే ద సగ మీరి మారి గాసాదీ అలా రావాలి ఎవరు పడతారు సగ బ్యూటిఫుల్ ప్రోగ్రెషన్ ఇది ఇది వెస్టర్న్ కూడా అన్వయిస్తుంది కార్డిటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం సాగాప అంటే సి కార్డ్ డి మైనర్ గ ప ని ఇ మైనర్ మ ద స ఎఫ్ మేజర్ కార్డ్ ప ని రి జి మేజర్ కార్డ్ ద స గ ఏ మైనర్ మీరి మా డిమినిషన్ ఇది బి డిమినిషన్ అంట ఇది సి మేజర్ స్కేల్ లో కార్డిటిక్ ప్రోగ్రెషన్స్ సాంగ్ సాలో ఆగితే సి మేజర్ వేస్తాం రీలో ఆగితే డి మైనర్ వేస్తాం గాలో ఆగితే ఈ మైనర్ వేస్తాం ఇట్లా ఇది ప్రోగ్రెషన్ ఇది ఇది అన్నింటికి వర్తిస్తుంది సరదా సరసాలుగా గ్రూప్ లో సి సి గ్రూప్ లో సి అంటే సి ఎఫ్ ఎఫ్ మేజర్ జి మేజర్ అలా సర్దుతారు కానీ మేము కంపోజిషన్ లో ఇన్ని కార్డ్స్ వాడతాం ఈ ఈ పర్టికులర్ స్కేల్లో రీలో ఆగింది డి మైనర్ తరారా ఈ మైనర్ తరా ఎఫ్ మేజర్ జి మేజర్ తరా ఏ మైనర్ డి మైనర్ ఇవి ఇది ఇవి ఈ స్వరాలు ప్రాక్టీస్ చేస్తే శంకరాభరణంలో ఈ నోట్స్ ఓపెన్ అవుతాయి బాగా చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దేవత కాకనిషాదం అది సో దీన్ని
వీటిలో గీతాలకు వస్తాం మనం తర్వాత నెక్స్ట్ స్మూత్ గా మంచి ఫ్రేజ్ అది సమగమ నిదని పని సాని పని సారి గ మగరే స బ్రైట్ గా పడాలండి శంకరాభరణం వాయిస్ కంట్రోల్ చేయరక్కర్ల స్మూత్ గా మళ్ళీ సగ ప రే మా దా గ ప నీ మా ద సా ప నీ రే ద స గ మేరే మారే గా సాదా రీని పాదమా నీ పగ దామరే పగస మారే గాసదా రే ఇన్నోటి అలా పలికిందండి సామీలు గారు అదే ఆ రేంజ్ అలా ప్రాక్టీస్ చేస్తే వాయిస్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత మాయా మాళవ గౌళ ఎక్సర్సైజ్ కి వెళ్తాం. అప్పుడేమవుతుందంటే శుద్ధ రిషభం శుద్ధ దైవత్వం టచ్ అవుతుంది. అక్కడ శుద్ధ రిషభం శుద్ధ దైవత్వం ఎక్సర్సైజ్ చూద్దాం. సో సగ ప రే మా ద గ ప ని మదసా పనిరే మదసా సా ఓకేనండి. ఇక్కడ టెక్స్ట్ లో చూపిస్తా చూడండి అది మీకు ఇది సాగాప గాపాని మాదాస ప నీరి దాసాగా నీరిమ మళ్ళీ డిసెండింగ్ ఇది డిసెండింగ్ ఆట ప వరకు రావచ్చు. అయ్యా దాన్ని ఇచ్చోండి సరి సరి గరే సరి గ మగరే సరి గ మ ప మగరే సరి గ మ ప ద ప మగరే సరి గ మ ప ద ని ద ప మ గ రే స ఆ ఆ ఆ
మళ్ళీ క్లోజ్ లిప్ నెక్స్ట్ మలహరి రాగానికి వెళ్తాం, మాయామాళవ గౌడు దాకా. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ అన్నది ఆ శుద్ధ రిషభం. ఇప్పుడు సాధారణ గాంధారం చతుశ్రుతి రిషభం. ఇప్పుడు దీనిలో శుద్ధ రిషభానికి వెళ్తాం. చూడండి, త్వర త్వరగా ఎక్సర్సైజ్ చేస్తే మన సాంగ్ లోకి వెళ్తాం. చూసారా ఇది? అంటే షడ్జమం, శుద్ధ రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకల నిషాదం, షడ్జమం, ఇది మాయా మాళవ గౌళ రాగం, 15th హెప్టాటోనిక్. సరే గ మ ప ద ని సా సా నీ ద సా నీ ద శుద్ధ దైవతం ప మ గ రే అదే డిఫరెన్స్ ఇందాక దానికి దీనికి. సరిగమ పదని సాని దప మగరే మగరే సది మాయమాళవ గోళం. ఈ మాయమాళవ గోళం నుండి మలహరి రాగం జన్య రాగం, డిరైవ్డ్ రాగం. అది ఔడవ షాడో రాగం అంటాం, ఔడవ షాడో. అంటే పెంట హెక్సాటానిక్ అంటారు దానిలో ఈ స్వరాలు ప్రాక్టీస్. మలహరి రాగం సరే, ఔడవ షాడో రాగం అంటే అసెండింగ్ లో గా ఉండదు, డిసెండింగ్ లో గా ఉంటుంది. అసెండింగ్ లో ఈ స్వరాలు పాడతాను చూడండి. ఇది మీకు నేర్పాను, ఇది ఒకసారి ఇది పాడుకొని మా పద సరి రీ సా ద ప మ ప రే మా ప ద మ ప దాప మగరే సరి మగరే సరి గరే సే మా పద మాప దాప మగరే. ఈ గీతం పాడుకునే ముందు ఈ ఎక్సర్సైజెస్ తప్పకుండా చేయాలండి. ఒక బీట్ కి ఒక లెటర్ సరే గ మ త్వర త్వరగా పాడేశాం. సరే గ మ సరే గ మ ప ద ని సా సా నీ ద ప సా నీ ద ప సా నీ ద ప మ గ రే సా. ఇది ఒక బీట్ కి ఒక అక్షరం, బీట్ రెండు అక్షరాలు పడాలి.
Sa re ga ma pa da ni sa sa ni da pa sa ni da pa sa ni da pa ma ga re sa sa re ga ma rendu akshara naalugu akshara Sa re ga ma pa da ni sa ni da pa ma ga re sa appudu rendu మళ్ళీ దీన్ని అకారం పాడుకోవాలి క్లోజ్డ్ లిప్ పాడుకోవాలి ఇది పర్సనల్ గా మీ ఎక్సర్సైజెస్ ఇది అలాగే రెండు అక్షరాలు సరే గ మ ప సరే గ మ ప ద ని సా సా ని ద ప మ సా ని సా ని ద ప మ గ రే సా Fourth one. Sa re ga ma pa ma ga re. Sa re ga ma pa da ni sa. Sa ni da pa ma pa da ni sa ni da pa ma ga re sa. ఇక్కడ పై సా పెట్టుకోవాలండి సా మీద డాట్ పెట్టుకోవాలి సా ప ద ని సా ని ద ప మ గ రే సా రి గ మ ప గ మ ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రే సా ఎయిత్ సా సా ని ద ని ద ప ద ప మ ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రే సా
சரிகமா பதனிசா. ఇక్కడ కూడా సా పైన చొక్క డాట్ పెట్టుకోండి. అది సార్. ఇప్పుడేమైంది, ఎప్పుడైతే మాయా మాడవ గోళ్ళకి వచ్చామో సుదృశ్యం అది సరే. అది రీ పాడడం అన్నది ఇప్పుడు ఈ గీతంలో గీతం పాడతారా, పాడగలరా? మా పద మా పద సరే రే సా ప మా ప రే మా ప ద మా ప ద ప మ గ రే స. ఏమనుకోవద్దు, కొంచెం టీ తాగుతున్నా. లెమన్ టీ గొంతు బాగుంటుంది. ఓకే, మా అది ఎంట్రీ. మా పద సరే మా పద సరే రే సా త ప మ ప రే రే మ ప ద మ ప. లేదుగా పాడటం లేదు. ద ప మ గ రే తాప మోజస్ గారు ఉన్నారా? సా పాడినప్పుడు శంఖంలో శంఖం ఊదినట్టు సారి మగరే సరి గరే సా. రే మా పద మా ప ద ప మ గ రే స. ఇప్పుడు చూడండి, మా పద సా సరే రే సా ద ప మ ప రే మా పద మా ప ద ప మ గ రే సా రే మ గ రే సరే గ రే సా. ప్రతి నోటు గమకం. మా పద సా మా పద సా సరే రే సా ద ప మ ప రే మా ప ద మా ప ద ప మ గ రే సా రే సా సా రే మ గ రే సరే గ రే సా రే మా ప ద మా ప ద ప మ గ రే ద ప మ గ రే సా. సరే అంటది అంటే సి షార్ప్ కి సి కి మధ్యలో
అది పాడే కొలది ఆ సుదృశ్యం వస్తే సుదృశ్యం పాడారా ఇప్పుడు తోడి కొన్ని రాగాలు ఉన్నాయి ఆ రాగం కరెక్ట్ గా పలకాలి అంటే శుద్ధ ఋషభం శుద్ధ దైవత్వం ఉన్నది రావాలి అది సాధన మీద వచ్చేస్తుంది ఇదిగో ఈ ఎక్సర్సైజ్ వల్ల వస్తుంది చాలా వరకు అన్ని మా పద సారి రీ సాప మగరే సారి మగరే సరి గరే సీ మా పద మాప దాప మగరే స శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ మా రుతమ్మ గారు ట్రై చేయండి మైక్ ఓపెన్ చేయండి అన్మ్యూట్ యువర్సెల్ఫ్ సిస్టర్ ఒక్కొక్కరిని చూస్తా ఇందాక అది శంకరాభరణం ఈజీగా అంట అది రెగ్యులర్ రాగ అది చాలా పాటలు పాడుతుంటాం మేము నోట్స్ ఓపెన్ అయి ఉంటది ఇక్కడ ఈ శుద్ధ ఋషభం శుద్ధ దైవతం కైశిక నిషాదం అన్నవి మూత్రపడి ఉంటాయి చాలా మంది వాటిని దిగుతాం ఇక్కడ సో ముందు ఈ శుద్ధ ఋషభం వండర్ఫుల్ అండి వండర్ఫుల్ క్లాప్స్ అందరు ఇంకెవరు ట్రై చేస్తారు మోజెస్ గారు ట్రై చేయండి అందరు పాడాలి నోట్స్ లేదంటారు నోట్స్ లేదు నా దగ్గర నోట్స్ ఏమన్నా ఇక్కడ నోట్స్ ఉంది మన దగ్గర అలా కాదు చూసి పాడేయండి అదిగో నోట్స్ పైన మా పాద సరి రీసా దాప మాప రీమా పాద మాప దాప మా గారి క్రిందము లిరిక్ అది పాడలే మా పద సరి రీసా దాప మాప రీమా సారీ అంకుల్ రావట్లేదు మళ్ళీ ట్రై చేస్తాం ఎక్కడ గ్యాప్ ఉండదు మీకు రూపకతాళం ఇది ఆరక్షరాలు మా ప దాస సారీ రీ స దాప మా ప ఆరు అక్షరాలుగా సిక్స్ లెటర్స్ సో ఆ సిక్స్ లెటర్స్ కూడా కంటిన్యూస్ గా ఉండాలి మా ప దాస మా ప దాస సారీ అలా ట్రై చేయండి మా ప దాస సారీ రీ స రీ స దాప మా ప రీమా రీమా ప దమా ప దాప మగరే సారీ మగరే సరీ గరే సీమా ప దమా ప దాప మగరే సా ప ద స ఒక నడకం చూసారా
ma pa da sa sa ri ri sa da pa ma pa re ma pa da ma pa da pa ma ga re sa sa re ma ga re sa ri ga re sa re ma pa da ma pa da pa ma ga re sa amma tanu amma paadu try cheyandi try cheyandi తనుజ గారు వండర్ఫుల్ అమ్మ వండర్ఫుల్ అదే బా కొంచెం యాక్సెంట్ యాడ్ చేయలేదు సంజయ్ ట్రై చేయి అందరూ ట్రై చేయని చెప్తాను అది మా పద సారి గణేష్ గారు నరేష్ గారు నరేష్ గారు సారీ నరేష్ గారు ఓకే అండి పాడతాను ట్రై చేసినప్పుడు కరెక్ట్ చేస్తాను కదా అది అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఇది అసలు సాధారణంగా దీంతోనే శాస్త్రీయ సంగీతం మలహరితం మాయమాడుగోలు రాగం ఎక్సర్సైజ్ ఇప్పించి మలహరి దీంతో స్టార్ట్ చేస్తారు నేను ఊరికే మనకు శంకరాభరణం బాగా పరిచయం కదా దానిలో ముందు పాడించాను పాడి మా పద పాడి మా పద సరి రీ సద ప మా ప రీ మా పద మా ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రీ మా పద మ ద ప మ గ రి స మ ప ద స స రి రి స ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి సరి గ రి స ఇంకా బాగా రావాలి రీ అన్నది దా అన్న రెండు వచ్చేసరికి ఫీల్ రావాలి మనకి ఓకేనా అమ్మా తరుజ గారు అంకుల్ తరుజ గారు పాడతారా రేవతి గారు పాడతారు సరే మా పద సరి రీ స ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స సరి మ గ రి సరి గ రి స రీ మ ప ద మ ప ద ప మ గ రి స వండర్ఫుల్ వండర్ఫుల్ వస్తుంది బాగా వస్తుంది మన శామిల్ గారు పాడమనండి శామిల్ గారు పాడండి
మాపద శామ్యుల్ గారు ట్రై టు సింగ్. అంటే ఇప్పుడు స్ట్రైట్ నోట్స్ అంటే ఇంగ్లీష్ పాటలా ఉంటది. క్లాసికల్ కి ఇండియన్ క్లాసికల్ కి మనం తప్పకుండా యాక్సెంట్ యాడ్ చేయాలి. సారీ అని పాడాలనుకోండి స్ట్రైట్ నోట్స్, దాని బ్యూటీ ఉండదు. అందుకే ఇంట్రెస్ట్ ఉంది. మా పద సారీ రీసాదా రీసాదా ప మా, ప్రతి ప్రతి నోట్ కి ఒక కర్వ్ ఉంటుంది అక్కడ. ప పద స్మూత్ గా పాడాలి, సంగీతం కదా అరవకూడదు. అరే అరిస్తే నాయిస్ అయిపో. మా పద సారి రీ సదా రీ అన్నది దట్ ఈస్ ఆక్సిజన్ వచ్చింది అంటారు, ఎత్తు రే అంటది కదా అది. నోట్ మార్క్స్ సో రీ మా పద మా ప తాప మగ తాప మగ రే. ట్రై చేసి దీన్ని సరే ప్రతి దాన్ని మేము ప్రతి నోట్ వచ్చి గమనించుకోవాలి. ఇక్కడ మా పద సారి రే సాదా ప మా ప రే మా పద మా ప తాప మగ రే సరే మగ రే సరే గరే సరే మా పద మా ప తాప మగ రే సార పర మా పూడ కరుణనిలయ పరమపేత అందరి నీల దయ చూపు పాలక శరణో ప్రభు పరమపేత అందరి నీల దయ చూపు సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ జనక వందన పరమ పేత అందరి నీల దయ చూపు. ఈ గీతాలు నేను రాసి 20 సంవత్సరాలు అయింది సార్, అవి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరికి నేర్పాలి, దీన్ని ఎవరు నేర్చుకుంటారు? ఈ గీతాలు దాదాపు ఒక ఎన్ని చేశానో అవన్నీ మీరు ఇప్పుడు పాడతారు, వాళ్ళ పిల్లలు నేర్చేసుకుంటున్నారు అప్పుడు. అక్కడ ఒక 10-12 గీతాల వరకు నేర్పారు. కీర్తన వేరు గీతం వేరు అని చెప్పాను కదా, అందుచేత ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక మనం మొన్న మనం చేసిన దాన్ని గప్ప మగరే సమే సగమరే గప్ప మగరే రి గ మగరే రి స గప్ప మగరే సమే సగ సగమరే గప్ప మగరే రి గ మగరే రి స. ఎవరు పడతా సార్? నోట్స్ స్క్రీన్ లో షేర్ చేయండి సార్. సార్ నోట్స్ స్క్రీన్ లో షేర్ చేయండి ప్లీజ్. ప్రీతమ్ గారు స్వరమే పాడాలి ఇప్పుడు. ముందు స్వరం బాగా పాడి అప్పుడు ఇంక యెహోవా నామమును ఆలకించను మనం బాగానే పాడుతున్నాం కదా. నోట్స్ ఎక్కడ ఉంది అది?
మ గ రి స రి స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ ప మ గ రి స రి స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స ga ga pa da da sa sa ni da ni sa ta pa pa da sa sa ni pa da ni sa pa ma ga ma re ga ga pa ma ga re sa ga pa da da sa sa ni da ni sa ta pa pa okay దసాసని పదని సాపంబగ మరిగ యెహోవా నా మురలా నించే ఉన్నా నీ నోట్స్ మీ దగ్గర ఉంది అంకుల్ ఉంది లాస్ట్ టైం ఇచ్చారు కదా అదే లాస్ట్ టైం ఇచ్చాము త్వరగా పాడండి ఇంకొక గీతానికి వెళ్దాం అదే వారం రోజుల గ్యాప్ లో మీరు ఒక గీతం నేర్చుకుని అప్పుడు వెళ్ళాలి అది పాండి అది నోట్స్ లేవు సార్ స్క్రీన్ మీద అదే నోట్స్ చూసుకోండి గప్ప గప్ప మగరి మగరి సని సగ గమరి గప్ప మగరి మగరి పెట్టండి నేను పాడతాను మీ నోట్స్ పంపుతాను మీకు మీకు వెంటనే వస్తుంది నోట్స్ కానీ లాస్ట్ టైం రాసుకోలేదా ఇది ఉంది ఉన్నది రాసుకోలేదా లాస్ట్ టైం రాసుకున్నాం గప్ప మగరి సని సగ మరి గప్ప మగరి సగ గగ మరి గ స్టార్టింగ్ చేస్తాం గప్ప మగరి సని సగ గగ మరి గప్ప మగరి రి గ మగరి ని స మళ్ళీ దశని ధని సదా పప దశని పదని సప మగ మరిగ వండర్ఫుల్ గప్ప మగరి సని సగ గగ మగరి గప్ప మగరి రి గ మగరి ని స వండర్ఫుల్ క్లాప్స్ గప మగరి సని సగ గగ మగ
మరి గ ప మ గ రి రి గ మ గ రి ని సా అంతే మళ్ళీ పండి అగైన్ వన్స్ అగైన్ గ ప మ గ రి రి సా ని సా సా గ గ మ గ రి సా ని సా గ గ గ మ రి గ ప గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప మ గపాదసని దని సతాపప అది నోట్స్ దసాసని పదని సాపంబగమరేగ గపాదసని దని సతాపప దసాసని పదని సాపంబగమరేగ గపాంబగరేసని నా దగ్గర ఉందండి అందరు పాడాలి గ ప మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప ద ద స స ని ద ని స ద ప ప ద సా స ని ప ద ని సా ప మ గ మ రి గ గ ప మ గ రి స రి గ ప అంకుల్ నేను ట్రై చేస్తాను అంకుల్ ట్రై చేద్దామా అందరు అందరు పాడాలి గ ప మ గ రి స ని సా గ గ మైక్ ఓపెన్ చేయండి మైక్ చూడండి గ ప మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గారి నిసా సెకండ్ పార్ట్ ఆ వెరీ గుడ్ ఇంకా పండి వెరీ గుడ్ గారి ని గపాదససని దనిసదాపప దసాసని పదనిసాపమగమరిగ గపా అంతే వెరీ గుడ్ అమ్మ తనుజ గ ప మ గ రి స ని సా గ చాలా గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప ద గ స స ని ద ని స గ ప ప ద సా స ని ద ద ని సా ప మ గ మ రి గ గ ప పాడాలి మీరు తప్పించుకోకూడదు ఇది కీర్తన గ ప మ గ రి స ని సరే పాడండి అమ్మ రెడీగా ఉండాలి అమ్మా సంజ అందరు పాడాలి గ ప మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా సా ప ద గ ప ద ద న ద స ని ద ని స ద ప ప ద ప ద ద స స ని ప ద ని సా ప మ గ మ రి గ వండర్ఫుల్ అంతే సంజయ్ ట్రై చే గ ప మ గ రి స ని గ ప మ గ రి
స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ ప ద ద స స ని ద ని స స ప ప ద స స ని ప ని స ప మ గ మ రి గ ga pa ma ga ri sa ni sa ga 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 ma ri ga ga pa ma ga ri ri ga ma ga ri ni sa laps amma rutam gar meed koncham ila bend cheyandi aa alaga kanipinchaledu very good kotta kotta kettana kallava kotta kettana నెక్స్ట్ గీతం చూడండి ఇది నడిపించు నానావా తెలుసు కదండి అందరికి నడిపించు నానావా తెలుసా అందరు తెలుసు కదా నరేష్ గారు తెలుసా సార్ స్వరం చెప్తారా నడిపించుమణి గారు చాలా సారం చూడండి దానికి సారం చెప్తారా గగరి మగరి సరిదరి ఏంటంటారు ఈ రెండు పాలు కింద డాట్ పప గారి గ మాప పరి రి గ మ ప మగ గగరి మగరి తెలిసినప్పుడు సరే పాడు కదా మోదీస్ గారు పాడతారా పప గారి గ మాప పరి రి గ మ ప మగ గగరి మగరి సని ద ప ద ప మ ప ఇవన్నీ డాట్స్ కింద పెట్టుకోవాలి అంటే సి త్రీ దాంట్లోకి వస్తాయి నీ అంటే బి త్రీ ద ప మ పరి రి గరి సని సా ప ప ప ద ని సా ప ధని సా ని ధని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని సా ప రి గ మ ప ప ప ప ప ద ని సా ప ధని సాని ధని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ ప రి స ని సా గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గగరి మగరి సని ద ప ద ప మ ప గగరి సని సా ప ప ప ద ని సా ప
Dani sani dani da pada pama padani da pada pama gama pama gari gama pama gama ni sani sa Dari gama pa 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 ri ri gama pa maga gagari magari sani da pa da pa pa ba ri ri gari sani sa Gari ga ma pa 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 ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa 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 ri ri ga ri sa ni sa pa da ri ga yavaru padtunnaru నోట్స్ రాసుకుంటారా లేకపోతే ఇలా చూపిస్తాను నేను వాడతాను సారి సత్యమం సా ఇది కూడా శంకరాభరణంలోనే ఉంది శంకరాభరణం అంటే డి మైనర్ రాంక్ లో పాపగారి Pa pa ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ri ri ga ri sa ni sa ga ri ga pa 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 da ni sa pa dani sani dani da pada pama padani da pada pama gama pama gari gama pama gama ri sani sa pagari gama pa 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 ri ri ga pa pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa 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 ri ri ga ri sa ni sa nadi pinchu na na va nadi sa namu na deva nav jeevana magamu na జన్మతరింపు నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుమునకు ఆత్మ విరభూయా నా దీక్ష ఫలింప నానావలు కాలిడు నా సేవ చేకొను నడిపించు నానావా రాసుకున్నారా పంపిస్తా అది పిపిటి సో అప్పగారి గారి రి గ ప మగ గగరి మగరి సరి ద పదాపరి గరి సరి సారి నోట్స్ పెడితే నేను ట్రై చేస్తానండి ట్రై చేయండి నోట్స్ పెడతాను ఇక్కడ ఈ రెండు పాలకి డాట్ పెట్టుకోండి పారి రి గ మ ప గ గగరి మగరి సని ద పద ప
పమ పారి గరి సని గరి సని సారి గరి సని పారి గరి సని ఒకసారి పాడి పప్ప గారి పారి గ మగ గగరి మగరి సని ద ప మారి పారి గరి సని సాండర్ఫుల్ అంతే చందమాన్ని పాదని సని ప్రాక్టీస్ చేద్దాం సని దని పాదని సా ధని సని దని దాప పదని పదాపరి గ మరి సని సరి సని సారి గ పరి గ మగ గగరి మగరి సని సరి గరి సని సాడి సాంద్ర మున్న దేవా నవ జీవన మగను కాంగ్రిగేషనల్ సాంగ్ వచ్చినప్పుడు ప్లెయిన్ గా పాడేస్తారు కదా నడిపించునవాడి అలా పాడతారు సోలోకి వచ్చినప్పుడు దాన్ని బాగా ఇంప్రూవ్ చేసేది గగరి మగరి సరి దరి గరి సని సరి ప్రతి నోట్ పా నడి నడి సాంద్రమున్న దేవా నవ జీవన మార్గమున నా జన్మ స్మూత్ గా దానికి అల్టిమేట్ గా తీసుకెళ్ళిపోవాలి సింగర్స్ గారి నవ జీవన జీవిత తీరమునాపజయమునాచు మరి ఆత్మ విదూయ నా దేశ ఫలిపాలిడు దాసే
వెరీ గుడ్. ఎవరు పడతారు అమ్మ తనుజమ్మ పాడండి. పాపారి గారి గ గగరి మగరి సనిద పదా పమా పారి రి సని సా. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా వరకు వచ్చారు. కొంచెం స్మూత్ గా పాడమే. స్మూత్ అండి. ఎక్కడ ఎట్లా? వెరీ గుడ్. చాలా చాలా చక్కగా స్వరం అంత ఎక్కడ స్మూత్ గా అంకుల్? గారి గా అది అంతే. అందుకంటే ఏం లేదు తేడా. గగరి మగరి సన్నిధ పదాపమా నేను వెళ్ళాలండి సార్. సారీ స్టార్ట్ చేశాను. సారీ నమస్కారం. గీతం చెప్తామని నేను కూడా మీటింగ్ కి వెళ్ళాలి. సో వాస్ దట్ మీ మీటింగ్ విత్ అదర్ పీపుల్? యా నేను ఇంకొక సిస్టర్ రూత్ నేను ఇంకొక మీటింగ్ వెళ్ళాలి. నువ్వు సిస్టర్ రేవతి గాని లేకపోతే శాలమ్ గారు గాని వారితో ముగించేసుకోవాలి. నేను నోట్స్ చూపిస్తున్నాను. సారీ రా తనుజ సంధ్య గారు ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు ఇది బాగా తెలిసింది కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ గీతానికి వెళ్తాం చూడండి. ఇది 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 ఒకటి పాడతాను నేను జాగ్రత్త. చాలా అంటే ఒక కీర్తన ఒక గీతం. కీర్తన అన్నది మనకు తెలుసు కాబట్టి ఆ ట్యూన్ బట్టి మనం పాడతాం. గీతం వచ్చేసరికి క్లాసికల్ అంటే ఇది నేను రాసిన పుస్తకంలో నేను చేసినవి ఇవన్నీ ఈ గీతాలు. ఒకటి మాపాదాసారి మలహరిలో నేర్చుకున్నారు కదా, అది సుద్దరిషభము. అలాగా ఇప్పుడు ఒక్కొక్క రాగంలోకి మనం వెళ్తూ ఈ పర్టికులర్ నోట్స్ అంతా మనం వాయిస్ కల్చర్ అది అంతకంటే లేదు. ఈ వాయిస్ కల్చర్ లో కీర్తన మాత్రం 100% రావాలి. కీర్తనలో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నది కీర్తనలకు స్వరాలు లేవు కాబట్టి స్వరం రాసి స్వరంతో పాటు నేర్చుకున్నాం. ఈ గీతం చూడండి. ఇది మీకు వెంటనే పంపుతాను. ఇది ఇది మోహన్ రాగంలో ఉంది. మోహన అంటే ఔడవ రాగం, పెంటాటోనిక్. రెండు స్వరాలు ఉండవు దీనిలో. సో షడ్జమము చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం పంచమం చతుశ్ అంటే శంకరపురంలో ఉండే రాగాలే ఇవి, స్వరాలే ఇవి. కానీ ఐదు ఉంటాయి. ఇది మోహన్లో ఉంది చూడండి. ఈ మోహన్ రాగం అసెండింగ్ అండ్ ఆర్డ్ చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం పంచమ చతుశ్రుతి దైవతం పెట్టడానికి రాగా సరిగా
sa ga ga pa pa da pa sa sa agar sa ikkindi ga ga pa pa da pa sa sa rendu saala అంకుల్ ఒక్క డౌట్ అంకుల్ గగ పాప దప సా సా ఈ సా పైకి వెళ్ళిపోయింది నేను నేను చూస్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండి మాస్టర్ ఏమైంది సార్ వస్తున్నానండి ఒక ఇది మీ స్వరం కొద్దిగా సెట్ చేసి చూపిస్తాం మీకు శాలిం గారు ఇక్కడ కదిలింది అన్నమాట ఈరోజు నా ల్యాప్టాప్ ఉంటే మీకు ఈ పైకి దట్టండి ఓకే సార్ చూపిస్తారు సార్ అది లెటర్ కదిలింది అన్నమాట ఇప్పుడు చూడండి గ గ గగ పాప దప సాస రీసా దాదాప దాప గగరి నెక్స్ట్ ఎవరిదండి శాలిం గారిది శాలిం గారు శాలిం గారు ఉన్నాయి క్లోజ్ చేద్దాం రైట్ ఆయన మ్యూట్ చేశానండి ఆయన మీటింగ్ జరుగుతుంది ఒక ప్రక్కన గగ పాప దప సాస ఈ రైట్ సైడ్ మీకేమో కీబోర్డ్ నోట్స్ ఇచ్చాను చూసుకో అంటే ఒక కీబోర్డ్ ఉంటే దాని గగ పాప తప సాప గగరి గ ప ద సా ద ప గగరి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ
నిరుపమ ప్రేమ సాగర శుభకరపు జాకర శోభిత శుభగుణలోల నిరత మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత. ఇది మొత్తం గీతం ఒకే దాటిలో పాడాలి. ఇది రాసుకున్నారండి? గగ పాప దప సాస రీస దాదాప దాప గగరి రాశారు కదా. నెక్స్ట్ గప దస దాప గగరి గగ దప గ పగ గరిస గప దస దాప గగరి సా మీద డాట్ పెట్టుకోండి. గగ దప గ పగ గరిస రాశారా? మీకు వెంటనే వస్తుంది అది, క్లాస్ అయిన వెంటనే మీకు. ఇప్పుడు ప్రాక్టీస్ కి రాసుకోండి అలాగే. పగ గరిస గప దస దాప గగరి గగ దప గ పగ గరిస పగ గరిస. నెక్స్ట్ గగ గగ రిగ ఆరు అక్షరాలు రూపక తాళం ఇది. ఆరేసి అక్షరాలు ఉంటాయి, ఆరేసి స్వరాలు ఉంటాయి. గగ గగ రిగ పగ పాప గగ గగ రిగ పగ పాప గగ దప ద గగ దప ద దప సాస గగ దప ద దప సాస సా పైన డాట్ పెట్టుకోండి, అంటే పై తారస్థాయి. గగ గగ రిగ పగ పాప గగ దప ద పద దప సాస లాస్ట్ దగ రిరి సస దగ రిరి సస దస దాద దప దగ రిరి సస దాస దాద దాప గప దస దాప గప దస దాప దగ రిరి సస దాస దాద దాప గప దస దాప గప దస దాప. దాప గాగరిస దాస దాప దాప గాగరిస దాప గాగరిస సరి గాగ సరి గాగ గరి పాగరి సరి గాగ గరి పాగరి సరి స గరిస సరిస గరిస సాద సాస దాకిని దాటి పెట్టుకోవాలి. సరిస గరిస సాద సాస ఇది ఇది ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరం ఉంటుంది. మహర్షి గారు చెప్పండి. వెళ్ళాలి సార్. ఎవరేజ్ గారా? అవునండి. ఈ నా వైఫ్ ఇగో మీటింగ్ లో పోతుంది, ఆమెకు ల్యాప్టాప్ కావాలట. నా ఫోన్ పనిచేయడం లేదు, నా ప్రాబ్లం అది. ఇంకో ల్యాప్టాప్ ఉంది, అది సరిగా పనిచేయడం లేదు. అది అంకుల్ నేను కూడా అంకుల్ నేను కూడా డ్రాప్ అవ్వాలి. అలాగా ఓకే ఓకే. అయితే అంటే ఇది పంపుతాను. నేను పాడాను కదా మీకు, పాడాను కాబట్టి కాబట్టి
ఫైనల్ గా ఒకసారి పాడేస్తాను నేను ఇప్పుడు దీన్ని పాడిన తర్వాత మీకు పంపుతాం ఇది పంపుతా పంపించిన మీరు ప్రాక్టీస్ చేయండి ఇది రికార్డ్ చేసి పంపిస్తాను నేను ఇప్పుడు ఒక్కసారి ఫైనల్ గా పాడతాను మన వాళ్ళు ఉన్నారు కదా ఇంకా పాడి మీకు ఈ పిపిటి పంపిస్తాను ఏమండి మీరు ప్రాక్టీస్ చేయండి కనుక నడిపించున్నాను ఇది ప్లస్ వాయిస్ ప్రాక్టీస్ అది చేసుకుంటూ ఉండాలి ఉంటే మీకు సరే మీరు వెళ్ళండి మరి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్ యూ నెక్స్ట్ వీక్ థ్యాంక్ యూ అంకుల్ ఇది కరెక్టా పాడతాను మీరు ఉండండి మీరు 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 వెళ్ళండి రావతి గారు సంధ్య తనుజ ఉంటే ఇది రికార్డ్ చేసేస్తాను ఒకసారి చూసుకోండి అది నోట్స్ గగ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప మ గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకరపు జాకార శోభిత శుభ గుణరోల నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ జననాద శ్రీస జయ 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 వరదాత ఎక్కడ బ్రేక్ ఉండదు ఫుల్ గా పాడి లిరిక్ పాడాలి ఇప్పుడు అది రికార్డ్ అయి ఉంది కాబట్టి వినండి విని పాడి రికార్డ్ చేయండి రికార్డ్ చేసి వింటే మీకు తెలుస్తుంది స్వరస్థానాలు పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీలోకి రావాలి సో గా అంటే గా సా అంటే సాగండి గ గ ప ప త ప స స రి స ద ద ప ద ప గ గ రి చూసారా యాక్సెంట్ ఫాలో అయితే బాగుంటుంది బ్యూటీ గ గ ప ప త ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాల ధర పాల శరణమయ జయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభ గుణలోల
మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ గణనాద శేష జయ 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 వరదాత. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది గీతాలు మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. మనం కీర్తనలు ఓకే, కీర్తనలు మనం రెగ్యులర్ గా మనకు తెలిసినాం కాబట్టి, గీతాలు అన్నది కంప్లీట్ క్లాసికల్ బేస్డ్ అనమాట ఇవి చేసినవి. ఇప్పుడు అది కూడా నేను రాసింది క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాధర్మం, దాన్ని కూడా ఇది చేసి మేము పెడతాం అందరికి. పేజ్ వైజ్ మీరు పిడిఎఫ్ లోకి కన్వర్ట్ చేస్తాం దాన్ని కంప్లీట్ గా, అప్పుడు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి. అంకుల్ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏమా చెప్పండి? డౌట్స్ ఉన్నాయి అంకుల్. చెప్పండి. ఇప్పుడు ఇది మాయా మాళవ గోళ రాగం అంటే ఇది ఇక్కడ ఇక్కడ శుద్ధ రిషభం లో పాడాలి రీ దగ్గర. అది శుద్ధ రిషభం అంటే ఒక్కొక్క రాగానికి తేడా ఉండాలి కదా మరి. ఇప్పుడు అన్ని సరిగమ పదనిసలే కదా, సరిగమ పదని అన్నింట్లోనూ వస్తుంది, కానీ రాగానికి రాగానికి తేడా ఎక్కడ? ఒక దాంట్లో శుద్ధ రిషభం శుద్ధ దైవతం వస్తే, ఒక దాంట్లో చతుశ్రుతి రిషభం చతుశ్రుతి దైవతం ఎలా వస్తాయి? ఇప్పుడు అలాగే 7 స్వరాలు రాగాలు, 6 స్వరాలు రాగాలు, 5 స్వరాలు రాగాలు ఉన్నాయి కదండి మనకి. మనం మాట్లాడుకున్నాం ఇది శంకరాభరణంలో ఉందా? 7 స్వరాలు అంటే శంకరాభరణం లాగా 7 స్వరాలు ఉంటాయి సారీగామ పదని. అలాగే ఇప్పుడు అందులో సారి అంటే చతుశ్రుతి రిషభం వచ్చింది, సాధారణ గాంధారం, సారీ అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం అని చెప్పుకున్నాం. మాయామాళవ వచ్చేసరికి మాయామాళవ కూడా హెప్టాటోనిక్ రాగం, 7 స్వరాలు ఉంటాయి సరిగమ పదని, దాంట్లో శుద్ధ రిషభము ఎస్. మళ్ళీ అంతర్గాంధారం, శంకరాభరణంలో వచ్చిన గాంధారమే ఉంటుంది, శుద్ధ మధ్యము పంచము శుద్ధ దైవతం వస్తుంది అందులో దాంట్లో. సో మాయామాళవ గౌళ రాగ యొక్క జన్య రాగం డిరైవ్డ్ రాగ మలహరి. డిరైవ్డ్ అనమాట, అవే స్వరాలు, మెయిన్ స్వరాలు అవే ఉంటాయి, కొన్ని స్వరాలు ఉండవు అంతే తేడా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు శుద్ధ రిషభానికి చతుశ్రుతి రిషభానికి మీరు చేయవలసింది. ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఈ మలహరి పాడుకున్నప్పుడు శుద్ధ రిషభం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మా పద సీ సరేనండి. ఇప్పుడు మీరు పాడారే తరి గ పద సాల గ గ ప ప ద ప స రి స ద ద ఇరియము చతుశ్రుతి రిషభం అంటే ఫ్లాట్ గా వెళ్తుంది. ఫ్లాట్ కాదు, మీరు ఆ ఫ్రీక్వెన్సీలోకి వస్తారు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఫ్లాట్ షార్ప్ అనకూడదు ఇక్కడ. అంటే అక్కడ అంటే నాకైతే ఇప్పుడు ఏరియా అయినా ఒక రకంగానే అనిపిస్తుంది. తేడా ఉంటుంది, మీరు చూడండి. నేను పాడింది బాగా విని ఆ మలహరిలో ఉన్న మా పద మా పద సీ సద మా పద దాప ఈ రీకిని శంకరభరణం రీకి తేడా ఉంటుంది. సరే అది చతుశ్రుతి రిషభం, సరే అది శుద్ధ రిషభం, సరే సరే. చూసారా ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్? ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా సాధనలో వస్తాయి. మనం సాధన మొదలు పెట్టాం కదా, ఈ సాధనలన్నీ కీర్తనలో ఈ స్వర ప్యాటర్న్స్,
సమగా సరే సరే సగా సభా సప శంకరాపణంలో చేస్తాం. మాయామాన శుద్ధరిశ్వం రావాలంటే సరే గరేస ఒక పాటర్న్ ఇచ్చాను కదా మీకు, తొమ్మిది ఎక్సర్సైజెస్ చేయించాను కదా, అవి అవి పాడు ఇవి పాడుతూ ఉంటే. అందుకే వీడియో జాగ్రత్తగా వినండి, టైం ఉన్నప్పుడు డిఫరెన్సెస్ తెలుస్తూ ఉంటాయి, అప్పుడు ఆటోమేటిక్ గా రాగా రాగానికి డిఫరెన్స్ ఉంటుంది. అంకుల్ ఇంకోటి సాకి డాట్ ఇచ్చారు కదా, డాట్ అంటే ఎట్లా పెట్టాం అంటే పై స్థానం అది. ఇప్పుడు మూడు స్థానాలు చెప్పాను కదా, సి ఫోర్ అన్నది మధ్య స్థానం అని చెప్పాను కదా, సి టూ ఆ పైకి ఎట్లా అనుకుంటే దాని పైన డాట్ పెడతారు క్లాసిక్ అలాగా. క్రింద డాట్ పెట్టానంటే సి త్రీ కిందకి రావాలి. పై స్థానం పాడాలి, సాని ఇలా కిందకి వెళ్ళినప్పుడు కింద డాట్ ఉంటుంది. కానీ వెస్టర్న్ లో చాలా ఈజీ వాళ్ళకి, మనకి క్లాసికల్ లో ఒక డాట్ మిస్ అయినా పొరపాటే తేడా తెలియదు. అంచేత చిన్న కన్ఫ్యూజన్ ఇక్కడ ఉంటుంది, అంచేత డాట్స్ చాలా కేర్ఫుల్ గా పెడతారు. ఆ డాట్ లేకపోతే స్వరస్థానాలు మనకి కరెక్ట్ గా ఇదవ్వవు. కనుక పై డాట్ అంటే పై పై స్థాయి అని అర్థం, డాట్ ఏమి లేకపోతే మధ్య స్థాయిలో పాడుకోవడం. మంద్రస్థాయి అంటారు, మంద్రస్థాయి మధ్యస్థాయి తారస్థాయి ఇవి ఇలా ఈ మూడు. వాళ్ళు చెప్పేది అంటే సి ఫోర్ బ్లాక్ సి ఫైవ్ బ్లాక్ సి త్రీ బ్లాక్. సి ఫోర్ లో మనం మా వరకు వెళ్ళాం కదా, మనం సి ఫైవ్ ఎఫ్ ఫైవ్ వరకు వెళ్ళాం ఇందాక పాడడం ఒక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. అది పైన ఎఫ్ ఐ ఆ మా పెట్టి పైన డాట్ పెడతాం ఇక్కడైతే. అర్థమైందండి? అర్థమైంది. కనుక ఇప్పుడు మీరు ఈ ఈ శంకరాభరణం ఇచ్చిన స్వరాలు అలా అనుకుంటూ ఉండాలి. మీరు ఒకవేళ కీబోర్డ్ లేకపోతే మీరు ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీబోర్డ్ ఉంది అంకుల్ నా దగ్గర. ఆ ఉన్నప్పుడు అట్లాగా చూడండి, అవి మీ దగ్గర ఉంది కదా అమ్మా, సరే ఉన్నా కదా కీబోర్డ్ ఉంది మీ దగ్గర ఉందా సంజయ్? ఆ ఉన్నప్పుడే అసలు గొడవలేదు. సో మధ్యస్థాయి సి ఫోర్ అంటే ఇప్పుడు మీరు కీబోర్డ్ పియానో లాగా అన్ని ఉండవు కానీ ఆక్టేవ్స్ సిక్స్ ఆక్టేవ్స్ ఉన్న పర్వాలేదు, ఫైవ్ ఉంటాయి, ఫైవ్ లో సెంటర్ తీసుకోండి మధ్యస్థాయికి. అప్పుడు లోవర్ అంటే సి త్రీ ఫైవ్ అంటే సి ఫైవ్ అలా పెట్టుకుని మీరు. అందుకే నేను అన్ని నోట్ రొటేషన్ అంతా ఇచ్చాను అక్కడ సి డిఈ అని ఇచ్చేసాను. కనుక ఒకటి పట్టుకుని అలా అలాగా మీరు వాయిస్ ఎందుకంటే వాయిస్ ఐ మీన్ గీతం మీద గీతాలు ఇల్లీ కొంత చూడండి, చాలా చాలా గీతాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ఇప్పుడు ఇన్ని ఎలా గుర్తు పెట్టుకుంటావు? నేను గుర్తుపెట్టున్నాను ఇన్ని రాగాలు గుర్తుపెట్టుకోగలమా? అసలు రాగాలన్నీ ఇప్పుడు గుర్తుపెట్టుకోనక్కర్లేదు, వెళ్ళే కొద్ది ఒక్కొక్క రాగం ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు మీకు శంకరాభరణం కదా, ఇప్పుడు మాయామాళవ హెప్టాటానిక్ నుండి మలహరి ఈ రెండు చెప్పారు, ఇప్పుడు శంకరాభరణం మోహన చెప్పారు, ఈ రెండు స్వరాలు దగ్గర దగ్గర ఉంటాయి. ఆ రెండింటినీ అంకుల్ ఇక్కడ మోహన రాగంలో మీరు చెప్పారు మనం వాడే స్వరాలు సరిగా గరిస అంతే, మా ఉండదు నీ ఉండదు మా ఉండదు నీ ఉండదు. అయితే ఇందులో వెళ్ళేటప్పుడు ఐదు అక్షరాలు వచ్చేటప్పుడు ఐదు అక్షరాలు అంకుల్ అంతే, అవుడవ వెళ్ళేటప్పుడు ఐదు ఉంటాయి వచ్చేటప్పుడు ఐదు ఉంటాయి అవుడవ. కానీ మలహరిలో వెళ్ళేటప్పుడు ఐదు ఉంటాయి వచ్చేటప్పుడు ఆరు ఉంటాయి, అది అవుడవ షాడవ
అంటే పెంటా హెక్సాటానిక్ అది మలహరి. మలహరిలో గా అన్నది వెళ్ళేటప్పుడు ఉండదు, ఎలాగా మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి. అసెండింగ్ డిసెండింగ్ లో మీకు గా వస్తూ ఉంటుంది చివరి. అంచేత దీన్ని ఔడవ షాడవ అంటారు. వెళ్ళేటప్పుడు ఐదే ఉంటాయి, వచ్చేటప్పుడు ఆరు స్వరాలు. దీన్ని పెంట హెక్సాటానిక్ అంటారు. ఇది మోహన్ అన్నది కేవలం ఔడవ రాగమే, ఐదు స్వరాలు. ఆ ఉండదు, నీ ఉండదు, సరిగా పాడాల్సి. సో వెళ్ళే వెళ్ళే కొలిది మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది మనం తీసుకుంటా ఉంటాం ఒక్కొక్క రాగం. ఇప్పుడు సరిగా పదస్థాలో మళ్ళీ సా వస్తుంది కదా అంకుల్, అది కౌంట్ చేయమా? సరిగా పదస్థాలో సరిగా పదసా పదసా మళ్ళీ డిసెండ్ సాదా పగరిసెండింగ్. అసెండింగ్ లో సరిగా పదస, డిసెండింగ్ లో సాదా పగరిస. అది కనుక మీరు పాడేటప్పుడు గగ ప ప ద ప సా అలా అసెండింగ్ లోకి వెళ్ళినప్పుడు, డిసెండింగ్ లో వచ్చినప్పుడు అవే స్వరాలు ఉంటాయి. మా ఉండదు, నీ ఉండదు. ఓకే ఓకే. ఆరక్షరాలు రూపక తాళం అంటాం దీన్ని. అవి గుర్తుపెట్టుకుంటే చాలు. నాలుగు అక్షరాలు వస్తే చతుర్స్రం. గ ప మ గ రి స ని స గ యెహోవా నామరణించను చతురస్రంలో ఉంది నాలుగు అక్షరాల తాళం. అలా మనం మూడు అక్షరాలు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది ఈ అక్షరాల్లో మనం కీర్తనలు గీతాలు నేర్చుకుంటాం. ఓకే, అర్థమవుతుంది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే లెక్క ప్రకారమే ఉంటాయి అన్ని. ఆరు అక్షరాలు అంటే ఆరే ఉంటాయి, లిరిక్ కూడా ఆరే ఉంటుంది. ఎటువచ్చి దీర్ఘాక్షరాన్ని రెండుగా లెక్క పెడతాం. ప అంటే ఒక అక్షరం, ప అంటే రెండు అక్షరాలు. అలా ఓకే. నెక్స్ట్ వీక్ మీరు పాడే పెట్టచ్చు, నాకు కూడా పెట్టచ్చు, మీరు ఏం పర్వాలేదు, విని కరెక్ట్ చేసి పెడతాం. నేర్చుకోవడం కదా, తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. క్లోజింగ్ ప్రేయర్ చేయండి. పరిశుద్రమైన దేవ ప్రభా తండ్రి నాయన, నీ సన్నిధిలో ప్రభా తండ్రి మేము వచ్చి ఉంటుండగా కృప చూపించండి. ఇప్పటి వరకు సాధన చేయటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. అంకుల్ హృదయంలో మీరు పెట్టిన భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు పురికొల్పనదే తండ్రి నాయన, నువ్వు కార్యాన్ని తండ్రి మొదలు పెట్టివాడో దాన్ని ముగించేవాడో నీవే ఉన్నావు ప్రభా. నేను అంకుల్ మీరు దీవించండి ప్రభా. వారు ఏదైతే తండ్రి నాయన శ్రమ పడుచు ప్రభా కష్టిస్తున్నారో తండ్రి దానికి ప్రతిఫలం వారికి దయచేయండి అయ్యా. వారిని వారి కుటుంబాన్ని తండ్రి వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభా. మందరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి నాయన. విద్యా జ్ఞాన నైపుణ్యతలతో మమ్మల్ని నింపండి ప్రభా తండ్రి. ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా మా స్వరాలు వాడబడలాగిన తండ్రి సహాయం చేసి అంకుల్ని బలపరచమని శక్తిని అనుగ్రహించమని, మరి పాడేటప్పుడు మరి గొంతును అంతగా ఉపయోగిస్తున్నప్పుడు ప్రభా నాయన మీ ఆత్మతో నింపండి, సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని, మరలా మేము కలిసే పర్యాంతరం మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, మీరు ఆకుడు కొరకు సిద్ధపరచమని పరిశుద్ధ నామలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మందులు మాట్లాడి, ఈ నామం పరిశుద్ధ పచ్చబడిన దాక, నీ రాజ్యం వచ్చిన దాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్టు భూమి నెరవేరిన దాక మాకు దీని ఆహారం నేను మాకు దయచేయము. మన ప్రాబ్లం చేసాం క్షమించిన ప్రకారం మా ప్రాబ్లం క్షమిస్తుంది. మా శోభలో తేక అక్కడిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ వయన్నవి తండ్రి. ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనం చూడండి మధ్యలో చేయను గాక. ఆమేన్.
థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ పాటి పెట్టండి నాకు పెట్టడం పర్వాలేదు నేను వింటాను అంటే వింటే ఎంతవరకు మీరు గ్రాస్ చేశారన్నది నా నంబర్ ఉంది కదా కనెక్ట్ చేసినట్టున్నాను కనెక్ట్ చేశాను చేసి మీ గ్రూప్ లో ఉన్నాయా నంబర్స్ కనెక్ట్ చేస్తాడు నాకు పెట్టండి నేను పర్సనల్ గా చూస్తా థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్